గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వార్తా న్యూస్ పేపర్ ఎయిటీన్త్ జూన్ వీరుడా జోహార్ హైదరాబాద్ చేరుకున్న కల్నల్ సంతోష్ భౌతిక కాయం రేపు కాసరాబాద్లో అంత్యక్రియలు ఘనంగా నివాళులర్పించిన గవర్నర్ తమిళసై మంత్రి కేటీఆర్ ఘోర ప్రమాదం మొక్కు తీర్చుకొని వస్తూ అనంత లోకాలకి కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద యాత్రికుల ట్రాక్టర్ను ఢీకొట్టిన లారీ పన్నెండు మంది దుర్మరణం వారిలో తొమ్మిది మంది తెలంగాణ వాసులు ముగ్గురు ఏపీ వాసులు ఉన్నారు మరో పన్నెండు మందికి తీవ్ర గాయాలయ్యాయి చికిత్సలు ఎలాగైనా కరోనా ఉధృతమవుతుంటే ఏవి తగిన చర్యలు ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కరోనాపై పోరాడుతున్న వైద్య సిబ్బందికి ఎన్ని పీపీఈ కిట్లు మాస్కులు ఇచ్చారు అసలు అవి ఎన్ని వచ్చాయి నివేదికను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది గురువారం లోగా సంబంధిత వివరాలు ఇవ్వాలని గాంధీ నిమ్స్ ఫీవర్ కింగ్కోటి ఆసుపత్రుల సూపర్డెంట్లకు సూచించింది మళ్ళీ లాక్ వెయ్యం దేశంలో లాక్డౌన్ల దశ ముగిసి అన్లాక్లు మొదలయ్యాయి కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలి సీఎంతో జరిపిన వీడియో కాన్ఫరెన్స్లో కేసీఆర్ ప్రశ్నకు జవాబుగా ప్రధాని మోదీ దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసిన విజ్ఞప్తికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు దేశంలో లాక్డౌన్ల దశ ముగిసి అన్లాక్ల దశ ప్రారంభమైందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు సైనికుల త్యాగం వృధా కాదు భారత్ను సవాల్ చేసేవారికి దీటుగా జవాబు అంటున్న ప్రధాని మోదీ సైనికుల త్యాగాలు వృధాగా పోవని భారత శాంతికముక దేశమే అయినా సార్వభౌమత్వానికి సమగ్రతకు భంగం వాటిల్లితే ఎలా కాపాడుకోవాలో భారత్కు తెలుసనే విషయంలో ఎటువంటి సందేహం అక్కర్లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు తూర్పు లడాక్ సరిహద్దుల్లో చైనా దళాలతో జరిగిన ఘర్షణలో మృతి చెందిన ఇరవై మంది భారతీయ సైనికులకు ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు వందల అరవై తొమ్మిది కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి దీంతో తెలంగాణ రాష్ట్రంలోని కరోనా కేసుల సంఖ్య ఐదు వేల ఆరు వందల డెబ్బై ఐదుకు చేరుకుంది తహసీల్దార్ సుజాత భర్త భవనంపై నుంచి దూకి ఆత్మహత్య ఆమెకు మధ్యంతర బెయిల్ అవినీతి కేసులో ఏసీబీకి పట్టుబడ్డ షేక్పేట తహసీల్దార్ సుజాత భర్త అజయ్ కుమార్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు తన భార్యను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకు తరలించినప్పటి నుంచి మానసికంగా కుంగిపోయిన ఆయన అప్పటినుంచి చిక్కడపల్లిలోని తన సోదరి ఇంట్లో ఉంటున్నారు బుధవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో తన సోదరి ఉండే అపార్ట్మెంట్ నాలుగవ అంతస్తు నుంచి ఫోన్లో మాట్లాడుతున్న కిందకు దూకగా తలకు తీవ్రంగా గాయమైంది కుటుంబ సభ్యులు వెంటనే సికింద్రాబాద్లోని ఓ బడా ఆసుపత్రికి తరలించగా అప్పటికి ఆయన చనిపోయారు తెలంగాణ రాష్ట్రంలో సరిహద్దు జిల్లాలలో మిడతల దాడి చేసే అవకాశం ఉన్న ప్రభావిత గ్రామాల కోసం సూక్ష్మ స్థాయి ప్రణాళికను తయారు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మిడతల దాడి చేసే ప్రభావం ఉన్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఫైర్ వ్యవసాయ అటవీ శాఖ అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష సమావేశం నిర్వహించారు శ్రీకాకుళంలో తొలి మరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నెలల పాటు ఒక్క కరోనా వైరస్ కేసు కూడా లేని శ్రీకాకుళం జిల్లాలలో ప్రస్తుతం నమోదవుతున్న కేసులు కలవర పెడుతున్నాయి తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని తొలి కరోనా మరణం నమోదయ్యింది తమిళ సీఎం పీఎం మృతి చెందారు తమిళనాడుపై కరోనా వైరస్ ప్రతాపం చూపిస్తుంది వారం రోజుల క్రితం డిఎంకే పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కరోనా కారణంగా చనిపోగా తాజాగా సీఎం పళనిస్వామి వ్యక్తిగత సహాయకుడు వైరస్ ప్రభావంతో మరణించారు